ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి బాకారాపేటలో బస్సు లోయలో పడి మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మవరం నుండి తిరుచానూరులో నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరి బాకారాపేట ఘాట్ రోడ్లో బస్సు 300 అడుగుల లోయలో పడి భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 10:30 సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో సహా 8 మంది మృతి చెందడం చాలా బాధాకరమని తీవ్ర దిగ్భ్రాంతి చెంది, అలాగే ఈ ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబానికి 2 లక్షలు కాకుండా 25 లక్షలు ఎక్స్గ్రేషియా, అలాగే క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలను వెంటనే ప్రకటించాలని మీడియా ముఖంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి. దురదృష్టకరమైనటువంటి సంఘటన ధర్మవరం పట్టణ ప్రజలకైతేనే, ధర్మవరం ప్రాంతం నుంచి తిరుపతి పక్కన దగ్గరికి నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తా ఉంటే వేణు నిశ్చితార్థం కోసం వెళ్తా ఉంటే మలిసిట్టి వేణు రాత్రి 1 గంట సమయంలో బస్సు లోయలో పడి బాకరావుపేట దగ్గర దాదాపు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇది దురదృష్ట సంఘటన. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా అందరి తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు దీనిని అన్యాయం చేశాడు. ఇటువంటి సంఘటన, దురదృష్ట సంఘటన ఎక్కడ ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. ఎందుకంటే సంతోషకరమైన సమయంలో ఈ దురదృష్ట సంఘటన జరిగింది. అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చాలా తక్కువ మొత్తం. ప్రభుత్వం ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మలిశెట్టి వేణు కుటుంబంలో మలిశెట్టి మురళి అంటే పెద్ద దిక్కు, అంటే ప్రతి ఇంట్లోనూ పెద్ద దిక్కును కోల్పోయారు వాళ్ళు. 9 కుటుంబాలు, ప్రతి కుటుంబానికి, ప్రతి మృతి చెందిన వ్యక్తికి కుటుంబానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా గాయపడిన వ్యక్తులందరికీ కూడా క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ప్రకటించి వారికి అత్యున్నతమైనటువంటి ప్రమాణం ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి, అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. అంతేగాని 2 లక్షల రూపాయలు 50,000 రూపాయలు ఇచ్చి కంటితృప్తి చర్యగా చేతులు దులుపుకోవడం, ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా పెంచాలి, 25 లక్షల రూపాయలు ప్రకటించాలి. జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏదో చిన్న చిన్న జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు 10 లక్షలు 20 లక్షలు 1 కోటి రూపాయలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ చేనేత వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా, అంటే కష్టంతో బ్రతికే వ్యక్తులు, అటువంటి కుటుంబాలకు పెద్ద దిక్కులు కోల్పోయారు ధర్మవరం పట్టణంలో. అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మేము కూడా ఆ కుటుంబాలను తప్పకుండా పరామర్శిస్తాం. క్షతగాత్రులు కూడా ఆసుపత్రికి, ఎందుకంటే మార్గ మధ్యంలోకి వెళ్లి నేను కూడా పరామర్శించకని చెప్పి ఎన్నిక రావడం జరిగింది. ఆ యొక్క డెడ్ బాడీలు అన్ని కూడా వస్తున్నాయని తెలిస్తే తప్పకుండా అంత్యక్రియలో పాల్గొని రేపటి రోజు క్షతగాత్రుల దగ్గర కూడా వెళ్తాం. వెళ్ళి వాళ్ళు కూడా పరామర్శించి తప్పకుండా వారికి ఏ సహాయ సహకారాలు కావాల్సిన మేము అందజేస్తాం. జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం వెంటనే వారి యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని 25 లక్షల రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తామని జనసేన పార్టీ తరఫున.